Hey everyone, welcome back to my channel. ఈ రోజు వీడియోలో మనం బ్లాక్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సినవి షీప్ బ్లడ్ అనగా పొట్టేలు రక్తం 1/2 కేజీ, దంచుకున్న జీలకర్ర ధనియాల పొడి, తగినంత నూనె, ఉప్పు తగినంత, టమోటాలు 2, ఉల్లిపాయ 1, కొబ్బరి తురిమినది కొంచెం, అల్లం కొద్దిగా, వెల్లుల్లి 1, పసుపు కొద్దిగా. ఈ పచ్చిమిర్చి పొడుగుగా ఉన్నాయి, అంతేకాక కారం తక్కువ ఇవి, అందుకే నేను 11 తీసుకున్నాను. ఇప్పుడు పొట్టేలు రక్తంని బాగా కడగాలి. మీరు షీప్ బ్లడ్డే కాకుండా గోట్ బ్లడ్తో కూడా తయారు చేయొచ్చు. నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఫుల్గా వాటర్ పోసి ఈ బ్లడ్ని బాగా ఉడికించాలి. ఒక 10 మినిట్స్ వరకు అలా ఉడికించాలి. 10 మినిట్స్ తర్వాత ఉడికితే అది ఇలా అవుతుంది. అందులో వచ్చిన నురుగునంతా తీసేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ ఉడికిన దాన్ని తీసి పక్కన పెట్టి బాగా చల్లార్చాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి కొద్దిగా నూనె వేసి, నూనె కాగిన తర్వాత జీలకర్ర మరియు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేయాలి. ఆనియన్స్ వేగేలోపు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి ఇలా దంచిపెట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేసి బాగా కలపాలి. ఆనియన్స్ వేగాక కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసెస్ కూడా వేయాలి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి బాగా కలపాలి. ఆలోపు మనము ఉడికించి చల్లార పెట్టుకున్న బ్లడ్ని ఇలా చూపిస్తున్న విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం బాగా వేగిన తర్వాత జీలకర్ర ధనియాల పొడి 1 స్పూను, తురిమిన కొబ్బరి 1 స్పూను, చివరగా కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ షీప్ బ్లడ్ని అందులో వేసి బాగా కలపాలి. 1.5 మినిట్ వరకు మూత పెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన బ్లడ్ కర్రీ మీద కొద్దిగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదా ఎంతో ఈజీ అండ్ టేస్టీ బ్లడ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనము చపాతీతో లేదా దోశ లేదా జొన్న రొట్టె పుల్కాతో కూడా టేస్ట్ చేయొచ్చు మనం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో మాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకండి.